తేదీ నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబుల్గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చేతమ్ము ప్రేమ నా పలిగు నన్ను నమ్ము ఎదురు చూపి తగినట్టుగా నువ్వు బదులు చెబితేనే అరే దేవుడా This is your Krish Gontla. And this is KC. ఈ రోజు మనం ఉన్నాం గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గంగవరం నెల్లూరు. హలో మై బ్యూటిఫుల్ సీనియర్స్. హాయ్ మై ఎనర్జెటిక్ జూనియర్స్. క్రిష్, ఏంట్రా తెగ ఉండుకుతున్నావు? నిన్ను 3D లో చూసేసరికి చిచ్చి చిచ్చి ఇలాంటి వరస్ట్ బ్యాచ్ ఎక్కడ చూడలేదు అనుకో. వరస్ట్ బ్యాచ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్స్ రా. అదేంటి తప్పు చూస్తున్నాడు మనం కదా అని జౌటు చూస్తున్నారు వాళ్ళు. లేదే వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ? ఎందుకు పనికిరాలే? నువ్వు ఈ సోదంతా మాట్లాడద్దు. అసలు దమ్ముకి ధైర్యానికి నీతికి నిజానికి మారు పేరు మా జూనియర్స్. మార్చుకున్న పేరే జూనియర్స్. చిచ్చి ఎప్పుడు చూడు డబ్బా 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 ఇలా డబ్బా కొట్టుకునేది అసలు మేము ఎక్కడ చూడలేదు. నువ్వేం చెప్తున్నా హరికత్ చెప్తున్నావు నువ్వు? ఈ రౌండ్ సూపర్ రౌండ్ నీతికి నిజాయితీకి, ముఖ్యంగా డేరింగ్ అండ్ డాషింగ్. అయితే మా వాళ్ళ రౌండ్ అది అసలు సంబంధం లేదు. డేరింగ్ అండ్ డాషింగ్ అంటే ఎప్పుడు జూనియర్స్. మనకే డేరింగ్ ఉంది, మనకే దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేయడానికి మీరు రెడీయా సీనియర్స్? అరే వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. అసలు అవన్నీ మాకున్నాయని ప్రూవ్ చేయడానికి మీరు రెడీయా? డైరెక్ట్ గా రౌండ్ లోనే చూసుకుందాం. చూసుకుందాం. ఓకే లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఈ రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. వచ్చేసి చెడు రౌండ్ లో గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీ వచ్చింది అండ్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. సో ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే నీకు ఇష్టమైన పర్సన్ ఎవరు? పటిల్ అంటే ఎవరు లేరు కేసి. గాయ్స్ అంటే పిచ్చా లైక్ అంటే వాళ్ళే అద్భుతం కాబట్టి. నీకు పిచ్చని తెలుసు, మరి ఇంత పిచ్చని తెలియదు. అని నువ్వు రాకేష్ కాదురా, పెద్ద కాటేష్. ఎక్కువ మాట్లాడకు, వాడికి గర్ల్స్ అంటే అభిమానం ఇష్టం ప్రేమ యార్ అంతేగా. వెళ్ళి నువ్వు ఆయన ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకో. లైట్ తీసుకురా, ఇగో ఎక్కువ మాట్లాడు, ఇంకోటి తీసుకో. వాడు చెప్పిన అర్థం ఏంటి? అందరికి అర్థమైందిలే కానీ ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటా. చేసుకో. నీకు ఇష్టమైన పర్సన్ ఎవరు? ఇంకెవరు, మన క్రిష్యేగా. ఎందుకంటే నాలాగే క్యూట్ గా స్వీట్ గా ఉంటాడు. నీలాగే బాగా దిట్టంగా. మా మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయత. ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటా ఉండు. సరేని నువ్వు చెప్పు, నీకు ఇష్టమైన పర్సన్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్, ఎందుకంటే నన్ను అడగంగానే షాపింగ్ తీసుకెళ్తాడు. అయినా అసలు ఆ బుర్రలో గుజ్జుంటేనే సరిగా ఆన్సర్స్ చెప్పడానికి ఆయన ఇంత వరస్ట్ అండ్ వేస్ట్ అండ్ చీపెస్ట్ మ్యాచ్ తోనే మాట్లాడు. గో పాపం, మీరు చెప్పిన ఆన్సర్స్ కి అది ఏం మాట్లాడారు అర్థం కాక ఏదో మాట్లాడేస్తుంది. చిచ్చి 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 అంటుంది పాపం. అదంతా టెన్షన్ ఏమనుకోకండి, మీరు మాతో సూపర్ కిర్రా ఆన్సర్స్ చెప్పారు జూనియర్, వెల్ డన్. ఓకే కేసీ, రైట్ నౌ ఇట్స్ మై టర్న్. ఓకే ప్రగతి, నీకు డేర్ వచ్చింది, ఈ కార్డుతో పని లేదు. అంటే పాప ఫేస్ వెలిగిపోతుంది, పాపకి అసలు ఏం ఇంట్రెస్ట్ తెలుసుకుందాం. ఇగో కాలేజ్కి వస్తావు, చదువుకుంటావు, ఇదంతా కాకుండా నీకు అసలు నీ ఇంట్రెస్ట్ ఏంటి? నాకు బాగా ఇష్టమైంది మూవీస్. నాకు బాగా క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఓకే, అయితే సినిమాలు ఎక్కువ చూస్తా, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ చేయడం అంటే బాగా ఇష్టపడతా ఉంటావు. ఇప్పుడు రీసెంట్ గా బాహుబలి సినిమా చూసాం, భాగమతి సినిమా చూసాం, అనుష్క, ఈ రెండు రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు, సూపర్ క్యారెక్టర్లు. ఒక దానిలో కంప్లీట్ వేరియేషన్. బాహుబలి సినిమాలో అనుష్క అంటే సెకండ్ పార్ట్ లో కదమ్మా, ఫస్ట్ పార్ట్ లో పుల్లలు దట్ గర్ల్. ఓకే, సో నువ్వు ఇప్పుడు నా కోసం ఆ రెండు క్యారెక్టర్లు వేసి మా జూనియర్స్ అందరినీ ఎంటర్టైన్ చేయాలి. చేస్తాను. డేర్ చేయడం అంటే ఈ కాస్ట్యూమ్ లో కాదు, విత్ కాస్ట్యూమ్ వెళ్ళి కాస్ట్యూమ్ వేసుకొని వచ్చి స్టేజ్ కి పర్ఫార్మెన్స్, ఆ తర్వాత మాట్లాడుతా. ఓకేనా? చేస్తా. ఓకే గో.
ఆశగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో పుల్లలేరుకోవడానికి పిచ్చిదన్న కనిపిస్తున్నా నా కట్టప్ప చితి పేరుస్తున్నాను ఆ బల్లల దేవుని రక్తం మాంసం గుండె ప్రాణం కాల్చి మసి చేయడానికి చితి పేరుస్తున్నాను నా కొడుకు వస్తాడు ఆ బల్లల దేవుని ఈ చితిపైకి ఏడుస్తాడు నా కొడుకు వస్తాడు ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి దేవున్న పశువుల దడ్డ భాగమతి అడ్డ లెక్కలు తేలాలి ఒక్కని పోనివ్వను భాగమతి అనుకుంటే అల్లటప్ప అనుకుంటున్నావా భాగమతి ఏం చేస్తాడు మీ భాగమతి నీకు మతి పోగొడతాదిరా డాన్స్ తో మతి పోగొడతాది అంత సీన్ ఉందా మీ భాగమతికి అసలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు ఇంకా లేట్ అవద్దు అమ్మా నువ్వు ఒక మ్యూజిక్ ఒక మంచి సాంగ్ వేసుకో బాబు పర్ఫామ్ చేస్తాడంట పిల్ల పక్కన జూనియర్స్ భాగమతి తో పర్ఫార్మెన్స్ అంట చేసి మన జూనియర్స్ అంటే ఏంటో చూపిద్దామా చూపిద్దులే నాన్న సాంగ్ వేసుకోండి అమ్మా ఒక లైల కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లేలా వస్తా నీ వెనుక ఏదైనా కాదనగా ఇస్తా కానుకగా ఎవరు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల గడ్డ గీతాంజలి అడ్డ మొత్తానికి డాన్స్ చెప్పావు డైలాగ్ తో పరిగెత్తించావు అది సీనియర్స్ అంటే ఓకే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటా చంపేస్తా నిన్ను అని ఎప్పుడన్నావు నా గర్ల్ ఫ్రెండ్ ని నా ఫ్రెండే సెట్ చేసుకున్నప్పుడు వాడిని చంపేయాలనిపిస్తుంది తప్పురా అది మాత్రం తప్పు కరెక్ట్ కోపం వస్తుంది హ్యూమన్స్ వేర్ హ్యూమన్స్ జూనియర్స్ మళ్ళీ ఎవరికి సిచ్యువేషన్ వచ్చినా కోపం వచ్చిందా రాదా క్రిషు ఇంత చెత్త ఆన్సర్ ని కూడా కవర్ చేసుకునే ఏకైక చెత్త పర్సన్ ఎవరంటే మీ సీనియరే మీ సీనియరే గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోవడం ఏంట్రా మీరు మీ స్టోరీలో చిచ్చిచ్చిచ్చి ఈ ఆన్సర్ విన్నాక ఉంగళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సిందే చేసుకో నీ పేరు మేఘనా మేఘనా నువ్వు చెప్పు చంపేస్తా నిన్ను అని ఎప్పుడన్నావు కేసి ఇప్పుడు నీ యాంకరింగ్ చూస్తుంటే నాకు చంపేయాలనిపిస్తుంది మేఘనా మొత్తానికి నీ ఆన్సర్ మాత్రం కిర్రాగ్గా నచ్చింది నాకు కరెక్ట్ గా దానికి ఎలాంటి పంచులే పడాలి లేకపోతే అంటుంది ఎన్ని ఎన్ని ఎపిసోడ్లు చెప్పాను భరించలేక నా మనసులో మాట ఈ రోజు నువ్వు లైవ్ లో చెప్పావు సూపర్ మేఘనా వెల్ డన్ జూనియర్స్ ఓకే రైట్ నౌ ఇట్స్ మై టర్న్ కేసి నేను మీ దాలోంచి చూడడానికే చాలా అమాయకంగా సాఫ్ట్ కనిపిస్తుంది ఈ పాపను పిలుద్దాం రామ్మా నీ పేరు వైష్ణవి నీకు ట్రూత్ వచ్చింది నేను ఇచ్చిన ట్రూత్ క్వశ్చన్ ఏంటంటే నాకేం లాభం అని ఎప్పుడు అన్నావు నీకు ఆన్సర్ చెప్తే నాకేం లాభం అవునరా నీకు ఆన్సర్ చెప్పడం వల్ల ఏంటి లాభం పోర పుస్కి అంటుంది ఒక నిమిషం అన్ని మాటలు అందా అన్ని మాటలు అందా అమ్మా నీకేం లాభం నువ్వు ఆన్సర్ చెప్ప చెప్ప ఇంకోళ్ళని తీసుకుంటా పిచ్చిదనా నాకేం లాభం అని ఎప్పుడు అన్నావు ఎవరైనా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నాకేంటి లాభం అని అంట చూడరా అమ్మవాడు ఎంత బుద్ధిమంతుడు ఎప్పుడు చదువు 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 అని చదువుకుంటూ ఉంటాడు రా కరెక్టే ఆ బుద్ధిమంతుడి గురించే చెప్పాలి నీ గురించే మాట్లాడాలి అవును అయినా వాడికి నీకు ఎవరు ప్రపోజ్ చేస్తారు కాబట్టి కాకపోతే ఎవరికే ఓకే మరి నెక్స్ట్ ఈడెవడ పిలవపోతే కొట్టేట్టున్నాడు వాడిని బిరుద్దో నానా రా బంగారం నాకేంటి లాభం అని ఎప్పుడు అన్నావు ఎగ్జామ్ వల్ల నా ఫ్రెండ్ చిత్తలకు నాకేం లాభం ఇయ్యా అంట ఎగ్జామ్ హాల్లో నా ఫ్రెండ్ చిట్టాలు అయినప్పుడు నాకేం లాభం నేను ఇయ్యా అంట అంటే ఎగ్జామ్ హాల్లో నా ఫ్రెండ్ ఎవరైనా చిట్టీలు అడిగితే నాకేం లాభం నేను ఇయ్యా అని అంటాడంట ఏంటి వాడు చెప్పిందా అంత అర్థం ఉందా అంతకు మించి కూడా ఉంది నీకెందుకు అంతకు మించి ఉందా ఏరా జూనియర్స్
వాడు చెప్పిందా అంత అర్థమైందని మీకు ఏమైనా అర్థమైందా అమ్మ అది అర్థం కావాలంటే కొంచెం తెలివి ఉండాలి మీలాంటి స్క్రూ లోజులకు ఉండదు అది మీ వాళ్ళు మాట్లాడేంతకాలం జీవితాంతం తెలివితేటలు ఏమీ రావులే కానీ ఒరే వాళ్ళకి అసలు మాట్లాడడం రాదు తెలివితేటలేవు ఇలాంటి బేస్తా మనం మాట్లాడడం అవసరమా క్రిషు నీకు తెలుగు రాదని చెప్పు నీకు అర్థం కాలేదని చెప్పు అంతేగాని వచ్చొచ్చొచ్చి మా సీనియర్స్ మీద పడతావు ఎందుకు వాళ్ళు బాగా ఆన్సర్స్ చెప్తున్నారనే కదా సీనియర్స్ మీరు మాత్రం చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పారు వాడిని భయపెట్టించారు అది చాలరా ఇప్పుడు మీ వాళ్ళు ఆడుకోవాలిగా మరి మీ వాళ్ళలో ఓ ఆమె మంచి హెయిర్ స్టైల్ చాలా బాగుంది ఒకసారి రారా యూజువల్లీ నీకు డాన్స్ అంటే ఐడియా ఉందా ఉంది ఓకే నీకు డాన్స్ లో డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ తెలుసా అవచ్చు ఏమేం వచ్చు పాప్ సాల్సా వెస్ట్రన్ ఫోక్ ఎక్సెట్రా వా సూపర్ అబ్బా మీ పాపకి చాలా వచ్చాయా సూపర్ ఆహా తో ఇప్పుడు ఇన్ని చెప్పింది కాబట్టి నాకు అవన్నీ వద్దు రాను ఒకటిద్దాం వచ్చింది ఇస్తే కిక్కే ఉంది ఇప్పుడు పాప ఏం చేయాలంటే క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి క్లాసికల్ డాన్స్ క్లాసికలే నువ్వు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయనా ఆ తర్వాత మాట్లాడతా గో వైష్ణవి మొత్తానికి రెగ్యులర్ డాన్సుల్లా కాకుండా నీకు వచ్చిన మాసులు అవన్నీ కాకుండా వెరైటీగా క్లాసికల్ చేయమన్నా క్లాసికల్లో మళ్ళీ ఫ్యూజన్ అడిగాను చెప్పిన చెప్పినట్టు సూపర్గా చేసావు అండ్ అంత బాగా చేసినందుకు జూనియర్స్ ఒకసారి వైష్ణవి గట్టిగా చెప్పాలనుకుంటున్నామా మొత్తానికి పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా చేసావు ఒకసారి అందరూ వేసుకోండిరా సీనియర్స్ అంటే ఏ డేర్కైనా సరే ఎప్పుడైనా సరే రెడీగా ఉంటారని ప్రూవ్ చేసావు సూపర్ ఓకే ఇప్పుడు నా టర్న్ వీడేంటి చేతులు కట్టుకుని స్టైల్ గా నుంచున్నాడు రారా ఎలాగో షోలో వచ్చిన దగ్గర నుంచి వీడి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి చేస్తలు చూడలేక చచ్చిపోతున్నాం కానీ అది కూడా సేమ్ ఫీలింగ్ ఇప్పుడు నేను మా సీనియర్స్ మేమంతా ఎంటర్టైన్ అవ్వాలి నీకు ఎలా డేర్ వచ్చింది కాబట్టి ఒక మంచి కామెడీ స్కిట్ చేయాలరా ఆ స్కిట్ తో మేమంతా నవ్వాలి థీమ్ కూడా నేనే చెప్తా థీమ్ ఏంటంటే సినిమా సినిమా అనేది థీమ్ గా తీసుకొని నీ ఇష్టం ఏం డైలాగులు రాసుకుంటావు ఏం స్టోరీ రాసుకుంటావు నువ్వు మాత్రం ఒక మంచి కామెడీ స్కిట్ చేయాలి మరి టీమ్ ఏమైనా కావాలా మేమేమైనా పంపించాలా అవసరం లేదు మా జూనియర్స్ ఉన్నారు సరే నువ్వు వెళ్ళి మీ టీమ్ ని తెచ్చుకొని పర్ఫామ్ చేయి పర్ఫామ్ చేశాక నీ పర్ఫార్మెన్స్ బట్టి నేను మాట్లాడతా గో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మిమ్మల్ని టకా టకా కొన్ని ప్రశ్నలు అడతాను మీరు టకా టకా ఆన్సర్ చెప్పేయాలి దయాల్ చరిత్ర అని సినిమా తీసారు కదా ఆ సినిమాని నెక్స్ట్ మీరు ఎలా చూపించబోతున్నారు నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది ఆల్రెడీ ఒక సినిమా తీసేసాం కదా మీకు అంతగా చూడాలంటే డివిడీలు తెచ్చుకొని చూసుకోండి సో మీరు ప్రపంచంలో ఏ సిటీని బాగా ఇష్టపడతారు పబ్లిసిటీ మీరు రాసిన పుస్తకం పేరు నీకెందుకు అని పేరు పెట్టారు కదా అది పెట్టడానికి పర్టికులర్ గా ఏమైనా కారణం ఉందా నీకెందుకు అదే సార్ మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నారు మీకెందుకని పెట్టారు అదే నీకెందుకు అని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడతా మీకు వంట వచ్చా పెంట వచ్చు ఏ విషయంలో పెంట చేస్తుంటారు నేను ఏ విషయంలో పెంట చేస్తుంటాను ఫేమస్ డైరెక్టర్ పెంట చేస్తానని ఏ విషయంలో అయినా చెప్పారు రాసుకోండి థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ రాపిడ్ ఫైర్ థ్యాంక్ యూ సార్ ఇంకా మనం ఆడిషన్ స్టార్ట్ చేద్దామా పిలవండి
డైలాగ్ వచ్చా నీకు? డైలాగ్ ఇదే కదా చెప్పింది, 100% నే ఈ సినిమాలో హీరో అవ్వాలి, డైలాగ్లు అంతా మనకు వద్దు. అంటే మేము యంగ్స్టర్స్ కోసం చూస్తానండి, ముసలాల కోసం కాదు. యంగ్స్టర్స్ ముసలాల్స్ కాదు, నేను ఒక్కసారి ఫోన్ చేస్తే ఆర్మీ దిగుద్ది. యాక్షన్ చేసి చూపండి. యాక్షన్ ఇవన్నీ కాదు, బేర్ సినిమా ఛాన్స్ ఇస్తారా లేదా? నేను ఇవన్నీ కాదు, ఒక్కసారి ఫోన్ చేస్తే ఆర్మీ దిగుద్ది, తెలుసు కదా మనంతా ఇంటర్నేషనల్ థింకింగ్. సార్ ఒక డైలాగ్ చెప్పు, నేను సెలెక్ట్ చేస్తా. డైలాగ్ అవన్నీ కాదు, సరే ఏది చెప్పట్టు చెప్పు, నీ ఇష్టం. అర్జున్ అంటే డైలాగ్ చెప్తా, నీ ఇష్టం. ఓకే, తెలుసు కదా అందరికీ మనంతా ఇంటర్నేషనల్ థింకింగ్, ట్రంప్ కాల్ చేస్తే 2 నిమిషాలు ఎగుతాడు, ఇదే డైలాగ్. సెలెక్ట్ చేస్తారు లేదు మీరు? ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. ఓకే, షెడ్యూల్ ఉంది, వెళ్తున్నా. ఓకే, నేనే కదా నీకు ఛాన్స్ ఇప్పించింది, నువ్వు సెలెక్ట్ అంటా, ఇంకేద్దావా? అంటే డైరెక్టర్ వచ్చిన ఓవర్ యాక్షన్ చేసిన ఏం కాదు, డాన్స్ చేస్తున్నా, డాన్స్ చేసుకుందా? డాన్స్ చేయాలి అంతే కదా, ఒక్క నిమిషం చూడు, డాన్స్ చేయి. మొత్తానికి ఒక మంచి స్కిట్ చేసి డల్ గా ఉన్న మా సీనియర్స్ అందరినీ నవ్వించాలని చెప్పాను, దానికి తగ్గట్టుగా ఒక టీం ని తెచ్చుకున్నావు, టీం ని తెచ్చుకొని బాగా పర్ఫామ్ చేసావు. పర్ల మరీ అంత సూపర్ గా కాకపోయినా బాగానే చేసావు, ఒకసారి అందరు క్లాప్స్ కొట్టనమ్మా. మీలో ఉన్న టాలెంట్ బయటకు రావాలంటే అది ఓన్లీ సీనియర్స్ వల్లే సాధ్యం, అందుకే నా మాట వినండి, నేను ఏం చెప్తా చేయండి, మీరు ఏదో ఏదో అంత కాకపోయినా ఒక రేంజ్ కన్నా వెళ్తారు, ఫాలో అవ్వండి. మీరు మాత్రం తను చెప్పినట్టుగా డేర్ సూపర్ గా చేశారు, అందరినీ నవ్వించారు, వెల్ డన్. మొత్తానికి టచ్ చేసి చూడు, ఈ రౌండ్ లో మా జూనియర్ సూపర్ గా ఆన్సర్ చెప్పారు, సూపర్ గా స్కిట్ చేశారు, వెల్ డన్ జూనియర్స్. సీనియర్స్ మొత్తానికి టచ్ చేసి చూడు రౌండ్ లో, మరి అనుష్క డైలాగ్స్ కానీ ఇక్కడ ఫ్యూజన్ స్టైల్ కానీ అద్దరు కొట్టేశారు, అండ్ మంచి మంచి ఆన్సర్స్ కూడా చెప్పారు, వెల్ డన్. మా పాపం చేసావా? పాపం సో పాడు గుర్తొస్తుంది, అందాల రాక్షసివే గుండల్ల గుచ్చే, ఆ గుచ్చే మపిడ పోద్ది, గుచ్చడం అంటే ఆ గుచ్చడం కాదు, ఆ అమ్మ ఆ చూపులతో ఆ హార్ట్ లోకి కసక్, అబ్బా చిలక రామ చిలక, ఆపు నువ్వు నీ పులివర కబుర్లు, పులివర కబుర్లు కాదే, అయినా నీకు కుళ్ళే, మా జూనియర్స్ అందరూ అబ్బాయిలు అమ్మాయిలు అందంగా ఉన్నారని తిరిగి కుళ్ళు ఏరా. అయినా మా సీనియర్స్ రా అందం అంటే బ్రాండ్ అంబాసిడర్ రా మా వాళ్ళు, బ్రాండ్ అంబాసిడర్ కాదు ఒక్కొక్కడు అంబాసిడర్ అంటున్నాడు. మా జూనియర్స్ అబ్బాయిలు అమ్మాయిలు సూపర్ గా అందంగా ఉంటారని ఈ కాలేజ్ కి మాత్రమే కాదు ఊరు మొత్తానికి తెలుసు, ఊరేంట్రా ఈ జిల్లా మొత్తానికి తెలుసు, మా వాళ్ళే అందగత్తెలు అందగాళ్ళని. జూనియర్స్ వీళ్ళతో మనకి డిస్కషన్ అవసరం, అసలు అందం అంటే మనది అని ప్రూవ్ చేయడానికి మీరంతా రెడీయా? సీనియర్స్ ఈ దద్దోజనం మాటలు మనకెందుకు, మరి అందంగా ఉన్నది సీనియర్స్ అని ప్రూవ్ చేయడానికి మీరు రెడీయా? సరే నీకు నాకు డిస్కషన్ లేకుండా డైరెక్ట్ గా రౌండ్ లోకి వెళ్ళిపోయి ఎవరు అందంగా ఉన్నారో అక్కడ తెలుసుకుందాం. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే, జూనియర్స్ మనం గనక స్టేజ్ ఎక్కి అలా స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? Why not shake your booty? Yamamo picha beauty. I am the driving in the city, oh my naughty. Manamo velda mute. Arre kam kam da na tote. I port gaadi ki no pote. Okay, love, 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 love. After love, fuck this double, no tension, baby. No, na putch pilla, tella pilla. I love you, pilla. Kika no vo ne no. కేసీ, మా అబ్బాయిలు అమ్మాయిలు ఒక్కొక్కళ్ళు అలా సింగిల్ సింగిల్ గా డ్యూయల్ డ్యూయల్ గా నడుచుకుంటూ వస్తుంటే ఎంత చూడమొచ్చడగా ఉంది ఫ్రేమ్, చూడలేక చచ్చాం. నీకు తెలియదు కదా, నీకు ర్యాంప్ అంటే తెలియదు, ర్యాంప్ ఒక అంటే తెలియదు, డాన్స్ అంటే తెలియదు, ఎందుకు వస్తాను అసలు? అవునవును, మీ వాళ్ళు చేశారు కదా, చెప్తారు.
వాళ్ళు పద్ధతిగా చేశారంట, అది ఎంత పద్ధతిగా ఉందో మీరు చెప్పండి అమ్మా. సీనియర్స్ మన స్టేజ్ ఎక్కి అలా అందంగా నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? మా సీనియర్స్ ర్యాంప్ వాక్ చేసిన తర్వాత అందం కూడా మా వాళ్ళని చూసి ఎందుకు కులుకునిద్దా రోజు అనుకునేదాన్ని. ఇందుకే మా వాళ్ళు ఇంకా అందంగా ఉన్నారు కాబట్టి. జూనియర్స్ పాప వాళ్ళ ర్యాంప్ వాక్ చేసి వాళ్ళ టీమ్ లీడర్ గా పిచ్ ఎక్కింది, ఏం మాట్లాడుతుందో తనకు కూడా అర్థం కావట్లా. మీరు చెప్పండి అన్న, నేను చెప్పలేను వాళ్ళ ర్యాంప్ వాక్ గురించి, వాళ్ళ ర్యాంప్ వాక్ ఎలా ఉందో ఒకసారి మీరు చెప్పడమ్మా. కేసీ నువ్వు ఎన్ని మాటలు చెప్పినా సరే ఈ రోజు ర్యాంప్ వాక్ చాలా అందంగా చూడముచ్చటగా చేసింది మా జూనియర్స్. క్రిష్ జీవితంలో అప్పుడప్పుడైనా నిజాలు చెప్పడం నేర్చుకో, మా వాళ్ళే బాగా చేశారు. నేను ఎప్పుడు నిజాలే చెప్తా. మా వాళ్ళే బాగా చేశారు, మా జూనియర్స్ బాగా చేశారు. చిచ్చిచ్చి మీ వాళ్ళకన్నా మా వాళ్ళు సూపర్ గా చేశారు. ఎవరు బాగా చేశారు నువ్వు నేను కొట్టుకోవడం కాదు, డైరెక్ట్ గా స్కోర్ లో తెలుసుకుందాం. స్కోర్స్ ఓకే ఓకే, లెట్స్ హావ్ స్కోర్స్ ప్లీజ్. మా సీనియర్స్ చేసిన కలర్ఫుల్ ర్యాంప్ వాక్ కి జూనియర్స్ మిర్చే హార్ట్స్ అన్ని. మా వయ్యారి బామల హంస నరకలకి మిర్చే హార్ట్స్. టచ్ చేస్తున్నావు ఏ జూనియర్స్, ఇక్కడ చూసా ఎలా ఉన్నాయో. నాకెలా ఉన్నా అంటే మా వాళ్ళ గురించి ఇంక ఆలోచిద్దు. ఒరే కొండ అన్నాడు కాకపోతే నువ్వు కండల గురించి మాట్లాడుతున్నావు ఏంట్రా? ఓసే ఎక్కువ మాట్లాడడానికో, ఈ రౌండ్ లో మా వాళ్ళు వచ్చి మీ వాళ్ళు పిప్పి చేసేస్తారు. మా సీనియర్స్ చేసే ఒక్కొక్కరిని కొడితే అవతల పడతారు, వాళ్ళకి వాళ్ళే కొట్టు వాళ్ళు పడిపోతారా? సరే ఇప్పుడు ఏంటి ఈ రౌండ్ లో నీకు ఏం కావాలో చెప్పు, దాని ప్రకారం మాట్లాడతా. ఏంటి ఏం కావాలి నాకు? నువ్వు ఆప్షన్ ఇస్తానే. సరేరా మా సీనియర్ బాయ్స్ తో ఒక గేమ్ ఆడండి, మీరు గెలవకపోయినా పర్లేదులే, ఏదో జుజుబీగా వచ్చి ఆడండి, అప్పుడు ఎలాగో ఓడిపోతారో వెళ్ళిపోతారు. ఓకే మీ వాళ్ళ రేంజ్ అంటే ఈ తొక్కుడు పిల్ల కర్ర గుట ఇవన్నీ రాలి, చిన్న చిన్న పిల్లలు. అయ్యో మీరు ఏం చదివి గోళీలు ఆడుకోవడం అవన్నీ, మా రేంజ్ లెవెల్ అంటే కొంచెం ఇలా ఉంటది. ఎలా ఉంటది తర్వాత చెప్తా కానీ ముందు గేమ్ చెప్పు. గేమా? మా సీనియర్ బాయ్స్ కబడ్డీ ఆడతారు. ఏ కబడ్డీ కను వచ్చిన బిల్డప్ అంతా? అయ్యో కబడ్డీ కబడ్డీ గేమ్ రెగ్యులర్ గా మనం ఆడేది, కాకపోతే ఇవాళ గ్రౌండ్ లోకి వెళ్ళి సీనియర్స్ తో ఆడుకోవాలి. మరి గ్రౌండ్ లోకి వెళ్ళి సీనియర్స్ కి చుక్కలు చూపించడానికి మీరు రెడీయా? సీనియర్స్ పాపం మన గురించి తెలియక ఇంతలా మాట్లాడుతున్నారు, మరి మనం అంటే ఏంటో ఈ కేల్ కబడ్డీ ఆటలో చూపించడానికి మీరు రెడీయా? సరే ఇద్దరు రెడీగానే ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి వెళ్ళి ఒక ఆట ఆడేసుకుందాం. లెట్స్ స్టార్ట్ కేల్ కబడ్డీ. నువ్వు ఇందాక చాలా మాట్లాడావు కదా, ఇప్పుడు మా వాళ్ళు వచ్చేస్తున్నారు ఆటలో చూపిస్తారు. వెల్కమ్ సీనియర్స్. ఇప్పుడు మా బుల్లెట్స్ వచ్చేస్తున్నారు, వెల్కమ్ జూనియర్స్. చెప్పేసి మా సీనియర్స్ వచ్చేసారు, మరి ఇంకెందుకు గ్రౌండ్ లోకి వెళ్ళి మరి మీరు మేము చూసుకుందామా? వచ్చేసారు కదా మా వాళ్ళు కూడా వచ్చేసారు. జూనియర్స్ గ్రౌండ్ లోకి వెళ్ళి సీనియర్స్ కి చుక్కలు చూపించడానికి మీరు రెడీయా? సీనియర్స్ వీళ్ళకి మాటల్లో కాకుండా గ్రౌండ్ లో కేల్ కబడ్డీ ఆటలో వీళ్ళని ఓడించడానికి మీరు రెడీయా? సరే ఇద్దరు రెడీగానే ఉన్నారుగా, గ్రౌండ్ లోకి వెళ్ళేసి ఒక ఆట ఆడేసుకుందాం. లెట్స్ గో. కబడ్డీ కబడ్డీ మట్టి ఆట కబడ్డీ కబడ్డీ
పగలు దప్పులు కబడి కబడి అందరి మెప్పులు కబడి కబడి మటలోన కబడి కబడి చేతల్లోన కబడి 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 కబడ్డీ కబడ్డీ మట్టి ఆట కబడ్డీ కబడ్డీ ఆకలి దప్పులు కబడ్డీ కబడ్డీ అందరి మెప్పులు కబడ్డీ కబడ్డీ మటలోన కబడ్డీ కబడ్డీ చేతల్లోన కబడ్డీ 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 మట్టి ఆట కబడ్డీ కబడ్డీ ఆకలి దప్పులు కబడ్డీ కబడ్డీ అందరి మెప్పులు కబడ్డీ కబడ్డీ మటలోన కబడ్డీ కబడ్డీ చేతల్లోన కబడ్డీ 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 మట్టి ఆట కబడ్డీ కబడ్డీ ఆకలి దప్పులు కబడ్డీ కబడ్డీ అందరి మెప్పులు కబడ్డీ కబడ్డీ మటలో చేతల్లో కబడ్డీ 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 మట్టి ఆట కబడ్డీ కబడ్డీ
ఆకలి దప్పులు కబడి కబడి అందరి మెప్పులు కబడి కబడి మటలోన కబడి కబడి చేతలోన కబడి 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 Four months, seniors! Fine seniors! Fine seniors! Fine, Junas! Fine, Junas! మనకి ఇంకా టైటిల్ ఉంది, టైటిల్ లో తెలుసుకుందాం. మీరు మాత్రం సూపర్ గాడారు, వెల్ ప్లేడ్ జూనియర్స్. సీనియర్స్ మీరు మాత్రం జూనియర్స్ లాగా మాటల మ్యాచ్ కాదు చేతల మ్యాచ్ అని చెప్పి ప్రూవ్ చేసి నా పరువు నిలబెట్టారా, సూపర్. ఏంట్రా బోండం, ఏంటి సంగతి, ఏంటి కాకి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడక అర్థమవుతుందా? ఏంటి కాకి అని మా సీనియర్స్ డాన్స్ తో అదర కొట్టేస్తారు అంతే. ఎవరు ఇలా అసలు ఇక్కడ కాళ్ళలో ఎముకలు ఉన్నాయా? కాళ్ళలో ఎముకలు ఇరిగిపోయిన వల్ల మీ వాళ్ళు చేస్తారు, మా వాళ్ళు డాన్స్ చేస్తే ఆ స్టెప్పులు ఆ క్రేజ్ అబ్బ వేరప్ప అంతే. నిజంగా వేరే, చూసే ఎవ్వరికి అర్థం కాదు. అసలు డాన్స్ చేయాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా మా జూనియర్స్ మాత్రమే చేయగలరు. అబ్బబ్బో ఆ కుప్పి గంతలు చూడడానికే మేము వచ్చింది. జూనియర్స్ చాలా సార్లు ఎక్కువ మాట్లాడుతుంది, మన డాన్స్ ఏంటో మన డాన్సింగ్ స్టైల్ ఏంటో పాపకి వాళ్ళకి కానీ ఏమి తెలీదు. సో వాళ్ళందరికీ ముఖ్యంగా వాళ్ళ టీమ్ లీడర్కు క్లారిటీ రావాలంటే ఒక సూపర్ రాకింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మీరంతా రెడీయా? సీనియర్స్ బొమ్మ డాన్స్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, మరి సీనియర్స్ డాన్స్ అంటే అసలు ఎలా ఉంటుందో వాళ్ళ కళ్ళు కట్టినట్టు చూపించడానికి మీరు రెడీయా? సరే ఎవరు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా డాన్స్ లోకి వెళ్ళిపోవాల్సిందే. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. సీనియర్స్ మనం స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక కిర్రాక్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా సీనియర్స్ వచ్చేస్తున్నారు, స్టార్ట్.
హిట్ మ్యూజిక్. మన డాన్స్ చూసిన తర్వాత ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే, ఆల్రెడీ అయిపోయారు కూడా. కానీ అంత బాగానే ఉంది చూడడానికి, ఆ కలరింగ్ స్టేజ్ అంతా కలర్ఫుల్ గా, కానీ డాన్స్ ఒకటే కనబడలేదు తప్పితే మిగతా అంత బాగానే ఉంది. అయ్యో, అందుకే కలర్ తీయాల్సింది. తీసి చూసే పెద్ద తేడా లేదు. తీసి చూడలేదు కదా, తేడా లేదు. మా వాళ్ళు చెప్తారు నారా, ఇలాంటివి జరుగుతుండే, పెద్దగా పడుచుకోకండి. ఇంతకీ వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒకసారి మీరు చెప్పండి అమ్మా. జూలియస్, మనం కనుక స్టేజ్ ఎక్కి స్టెప్ లేడం స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఒక అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా జూనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. మీ వాళ్ళు చేసిన దాన్ని డాన్స్ అనరే. డాన్స్ అంటే స్టేజ్ ఎక్కి కరెక్ట్ టైమింగ్ లో, కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో, రిధమ్ కి తగ్గట్టుగా బీట్ వేసారు చూడు, అది డాన్స్ అంటే. అలా చేసింది మా జూనియర్. అసలు మా వాడు చేశాడు వాళ్ళందరి మధ్యలో. ఆహా రాజా. సీనియర్స్, వాళ్ళ డాన్స్ ఎలా ఉందో మీరు చెప్పండి అమ్మా. కేసీ, మొత్తానికి ఈరోజు మా జూనియర్స్ చేసిన డాన్స్ చూసావు కదా, వాళ్ళ డాన్స్ లో ఎనర్జీ, గ్రేస్ ఇవన్నీ చూసిన తర్వాత నీకు క్లారిటీ వచ్చినా రాకపోయినా నాకైతే క్లారిటీ వచ్చేసింది. ఈ రోజు టైటిల్ విన్నర్స్ మా జూనియర్స్. క్రిష్, మా వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ చూసాక టైటిల్ నేనే కాదు ఎవరైనా చెప్తారు, ఈ రోజు టైటిల్ గెలుచుకునేది మా సీనియర్స్. మీ వాళ్ళు జస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రమే చేశారు, కానీ ఆ పర్ఫార్మెన్స్ కి లైఫ్ ఇచ్చింది మాత్రం మా జూనియర్స్. ఎంటర్టైన్మెంట్ గా బాప్ అన్న రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు టైటిల్ మా సీనియర్స్. ఇక సీనియర్ సార్, జూనియర్ సార్, నీకు నాకు డిబేట్ అనవసరం. డైరెక్ట్ గా నేను చీఫ్ గెస్ట్ ని పిలుస్తా. ఓకే, నేను స్కోర్ కార్డ్స్ చెప్పిస్తా. ఓకే, స్కోర్ కార్డ్స్ వచ్చిన తర్వాత స్కోర్స్ అని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్ అవరో చూసే వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. అప్పటి వరకు నువ్వు ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకుండా ఆ పని చూద్దాం పద. నువ్వు కూడా అదే పనిలో ఉండు పద. సో ఫైనలీ ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్ అవరో తెలుసుకునే టైం వచ్చేసింది. మరి అలా తెలుసుకోవాలంటే ముందుగా మనం చీఫ్ గెస్ట్ ని స్టేజ్ మీదకి పిలవాల్సిందే. ఎస్, ఇన్వైటింగ్ డాక్టర్ TNVLN కుమార్ గారు, డైరెక్టర్ ఆఫ్ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గంగవరం, నెల్లూరు. వెల్కమ్ సార్. టచ్ చేసి చెడు, రౌండ్ లో గెలిచారు మా సీనియర్స్. మరి నెక్స్ట్, ఎంత చక్కగా ఉన్నావే, ఈ రౌండ్ లో గెలిచింది మా జూనియర్స్. కేల్ కబడ్డీ ఆటలో గెలిచారు మా సీనియర్స్. దుమ్ము దులిపేశారు మా సీనియర్స్.
ఇందాక ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఎనర్జీ అన్న స్టైల్ అన్న చింపేస్తారు, పొడిచేస్తారు, దంచేస్తారు, కప్పేస్తారు, మూసేస్తారు. స్టార్టింగ్ కాదు, ఎపిసోడ్ ఎండింగ్ లో కూడా అదే అంట. ఇప్పుడు మ్యాటర్ ఇప్పుడు మీకు కరెక్ట్ గా నోరు మూసుకునే టైం వచ్చిందమ్మా. ఎందుకో? ఎందుకంటే ఈ రోజు స్టూడెంట్ నెంబర్ వన్ టైటిల్ గెలుచుకుంది ఎవరో తెలుసా? మా సీనియర్. మరి ర్యాంప్ గ్రౌండ్ లో ఎందుకు ఓడిపోయారు? మేము మూడు రౌండ్లు, మూడు రౌండ్లతో పాటు టైటిల్ టైటిల్ తో పాటు అందరి హృదయాల్ని అన్ని మేమే గెలుచుకున్నాం. ఎప్పుడో ఒకసారి ఇలా గెలిస్తే ఇలాగే ఫ్రస్ట్రేట్ అవుతావు కానీ సరే ఇవాళ నువ్వు గెలిచావు అంతే కదా. గెలిస్తే ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతారా? గుడ్లే ఫ్రస్ట్రేషన్ కదా, హ్యాపీనెస్. రోజు మేమే గెలుస్తున్నాం కదా, ఈ రోజు కూడా మేమే గెలిచాం, రేపు కూడా మేమే గెలుస్తాం. బజన కాదు, ఓడిపోయావు, నీకు మాటలు లేవు. సరే రేపటి ఎపిసోడ్ లో చూసుకుందాం. ఓకే, రేపు మరో సూపర్ డూపర్ ఎపిసోడ్ మిమ్మల్ని కలుస్తాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ స్టూడెంట్ నెంబర్ 1 ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. సో సీనియర్స్ అండ్ అలాగే జూనియర్స్ అండ్ అలాగే ఆడియన్స్, ఆనందం మేమంటే ఎప్పుడైనా ఎక్కడైనా ప్లే స్టోర్ లో ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, వినోదాల ప్రపంచంలో విహరించండి. Yes, this is your Krish Gontla and this is KC signing off. Bye bye juniors. Bye bye my lovely seniors. Bye.